పండగైనా వందల మంది అతిథులకు విందు ఇవ్వాల్సిందే. వాటి కోసం వాడే యూజెంత్రో ప్లేట్లతో పర్యావరణానికి హాని చేసిన వాళ్ళం అవుతున్నాం. పాలిథిన్తో తయారు చేసే యూజెంత్రో మెటీరియల్తో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. సబ్బవరం మండలం గుల్లేపల్లి దరి రాపర్తివానిపాలెంలో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా అంతే సౌకర్యం ఉండేలా వీటి తయారీని ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేకమైన ఆరికో లీఫ్ తో ప్లేట్ల తయారీ చేస్తూ తమ వంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నారు. సంస్థ యజమాని కృష్ణమాచారి వైజాగ్ విజన్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వైజాగ్ విజన్ ఛానల్ వ్యూవర్స్ అందరికి నమస్కారం. సబ్బవరం మండలం అయ్యనపాలెం దగ్గర రాపతివానిపాలెంలో ఇకా లీఫ్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరర్ కృష్ణమాచార్య గారు మన మధ్య ఉన్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఆయన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీ పేరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి గల కారణం ఏంటి సార్? నేను వైజాగ్ విజన్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. రెండోది, వైజాగ్ విజన్ వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంతకుముందు కూడా వారు వచ్చి నాతోటి ఇంటర్వ్యూ తీసుకొని ఈ యొక్క ప్రొడక్ట్ని ప్రజలకి చేరువ చేయటంలో వారి యొక్క సహకారం నేను ఎన్నడూ మరవలేను. వారు అందిస్తున్నటువంటి ఈ సహకారానికి నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు కృష్ణమాచారి, నేనేమో ఈ యూనిట్ అయ్యనపాలెం రాపర్తివానిపాలెం, ఇది సబ్బవరం మండలంలో ఉందన్నమాట, అక్కడ ఇక్కడ నేను స్థాపించాను. దీనికి స్థాపించే ముందు కొంచెం దీని మీద పరిశోధన చేసి బెంగళూరు వెళ్ళి అక్కడ పరిశోధన చేసి ఈ ఆకు ఎలా ఉండాలి, మిషన్ది ఏ రకంగా ఉండాలి, ఇటువంటి కొన్ని మెళుకువల్ని అక్కడ నేను తీసుకున్నాను. ముఖ్యంగా దీన్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ కరోనా వచ్చిన సమయంలో చాలామంది ఇది ముట్టుకుంటే కరోనా వస్తుంది, అది ముట్టుకుంటే కరోనా వస్తుంది అని కొంత భయభ్రాంతులు చేశారు. అటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఆకులో తినటం వల్ల కరోనా రాదు అనేటువంటిది కొంత, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కొంత అవగాహన ఉండటంతో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ఈ ప్లాస్టిక్ నిరోధించి కొంత పర్యావరణాన్ని మనం రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా మనం కూడా ఈ పర్యావరణాన్ని రక్షించుకోవటంలో ఎంతవరకు సహకరించగలం అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ని నేను ఎంచుకోవటం జరిగింది. మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్? మనకి బెంగళూరు నుంచి వస్తుందమ్మా, బెంగళూరులో ఇది ఎక్కువ పండుతుంది, అందరూ కూడా దీన్ని అక్కడి నుంచే తెప్పిస్తారు. దావనగిరి, కొమ్మకూరు, గుబ్బి, భద్రావతి, శివగా ఈ యొక్క ప్రాంతాల నుంచి మన బెంగళూరు నుంచి ఈ ప్రోడక్ట్ మనకు వస్తుందమ్మా. ప్లాస్టిక్ని, పాలిథిన్ని నిర్మూలించేందుకు ఈ తరహా ప్లేట్స్ని మీరు తయారు చేస్తున్నారా సార్? మన ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ని తగ్గించాలి, వాడకం తగ్గించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వెళ్తున్నారు. అదే దాంట్లో భాగంగా మనం కూడా పర్యావరణానికి ఎంతవరకు సహకరించగలం అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ని నేను ఎంచుకొని దీన్ని చేస్తున్నానమ్మా. సార్, ఈ ప్లేట్స్ని మనం ఎలా తయారు చేస్తారో చెప్పగలరా? అలాగే ఇవి ఎన్ని రకాలుగా చేస్తారు, ఎన్ని రకాలుగా మనం ఉపయోగించవచ్చు? ఆకు మనకి ఫస్ట్ వచ్చిన తర్వాత దీన్ని డ్రై లీఫ్ అంటాము. ఈ డ్రై లీఫ్ని మనం ముందుగా వాటర్లో దీనికి పెట్టి తర్వాత దాన్ని తీసుకొచ్చి కొంతసేపు ఆరబెట్టిన తర్వాత దాన్ని డైస్ ఉంటాయి, ఆ డైస్ ప్రకారం ఆ షేపులో ఆ సైజులు వస్తాయన్నమాట. మనకున్న సైజులు ఏంటంటే, ఇప్పుడు 12 inches రౌండు, 10 inches రౌండు స్క్వేరు, అలాగే 8 inches స్క్వేరు, అలాగే 6 inches స్క్వేరు, 5 inches బౌలు, 4 inches స్క్వేరు, 3.5 inches స్క్వేరు, ఇట్లాగ మనం డిఫరెంట్ సైజుల్లో కూడా మనం తయారు చేస్తున్నామమ్మా. సార్, మీరు ఈ ప్రోడక్ట్ని విశాఖపట్నంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నారా? అమ్మా, ఇప్పుడిప్పుడే మనం హైదరాబాదు, మన పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రం అయినటువంటి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, అట్లాగే మనకు దగ్గర మాకు దగ్గరలో ఉన్నటువంటి రామచంద్రాపురం, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం,
విజయనగరం ఈ దగ్గర ప్రాంతాల్లో కూడా మేము ఈ దీన్ని సప్లై చేస్తున్నామండి. సార్, ఈ ప్రోడక్ట్ మీరు ఎంత కొంటున్నారు, అలాగే మీరు ఎంతకి అమ్ముతున్నారు, దీనికి మార్కెట్లో డిమాండ్ ఉందంటారా? మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, కానీ ఇది మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అధికం అవటం వలన మనకి పెద్దగా మార్జిన్స్ లేవు. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, దీన్ని ఏదో లాభాపేక్షతోటి నేను దీన్ని చేయలేదు. అలా అని మనకి స్వల్ప లాభం ఉండాలి. ఆ స్వల్ప లాభం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లేదు. ఏదైతే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి రికవరీ చేస్తాం. ముందు ఈ ప్రజలకి ఇది పరిచయం అయిన తర్వాత, వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళలో కూడా ఈ ప్లాస్టిక్ని వాడకూడదు అనేటువంటి దృక్పథంతో కనుక వాళ్ళు ఉన్నట్టయితే దీని యొక్క వినియోగం అధికమయ్యి మాకు కూడా కొంచెం బాగుంటుంది ఫ్యూచర్లో అనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మాకు ఉన్నటువంటి తృప్తి ఏంటంటే కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం, అలాగే పర్యావరణాన్ని కాపాడుకుందుకు ఇది ఈ ప్రోడక్ట్ కొంచెం దోహదకరంగా ఉందమ్మా. కరోనా వల్ల మార్కెట్లో చాలా వ్యాపారాలు నష్టపోయాయి. మీ వ్యాపారంలో కరోనా తర్వాత ఉపాధి ఎలా ఉంది సార్? మేము ఆల్మోస్ట్ ఈ కరోనా పీరియడ్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేసాం దీన్ని. ఇప్పటికి మనకి 6 నెలలు దాటిపోయింది. ఆగస్టు 21న మేము దీన్ని ప్రారంభించాం. ఈ కరోనా అయిన తర్వాత కాబట్టి బాగానే ఉంది. ఎవరు అందరూ కూడా దీన్ని ఈ ప్రోడక్ట్ని ఆదరిస్తున్నారు, అందరూ కూడా దీన్ని తీసుకుంటున్నారు. మేము వెళ్ళిన చోటల్లా కూడా వాళ్ళు తప్పకుండా సప్లై చేయండి సార్ అని అడుగుతున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు చాలా వరకు ఇది పరిచయం అయింది, అధికంగా ఉంది. మా ఫ్యాక్టరీకి వచ్చి కూడా చాలామంది తీసుకొని వెళ్తున్నారు, ప్రొడక్ట్ తీసుకొని వెళ్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్కి ఇంకా మంచి ప్రాముఖ్యత వచ్చింది అండి. ఎందుకంటే ఇది యూజ్ అండ్ త్రో అన్నమాట. యూజ్ అండ్ త్రో అవటం వలన ఇంక ఏ భయం లేదనమాట. మంచి ప్రాముఖ్యత కూడా వచ్చిందండి ఈ ప్రోడక్ట్కి. అరేక ఆకుతో తయారు చేసే ఈ ప్లేట్స్ తయారు చేయడానికి మీ మెషిన్ మార్కెట్లో సుమారుగా ఎంత పడుతుందో చెప్పగలరా సార్? మెషినరీ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ, నేను సొంతంగా ఒక ఆయన నాకు బెంగళూరులో ఆయన నాకు చేసిచ్చారు. నాకు కావాల్సినటువంటి రీతిలో ఆయన చేసిచ్చారు. బాగానే ఉంది, చాలా బాగా పనిచేస్తుందమ్మ. మెషినరీ కాస్ట్ వచ్చేటప్పటికి నాకు 5 లక్షల దాకా అయిందమ్మ ఒక్కొక్క మెషినరీ. సార్, విశాఖపట్నంలో ఈ ప్రోడక్ట్ని మీరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? విశాఖపట్నంలో ఈ ప్రోడక్ట్ పూర్ణ మార్కెట్లో చాలామందికి మేము సప్లై చేస్తున్నామండి. సంపత్ అండుకోని వారు ఉన్నారు, వారు చాలా ఎక్కువ తీసుకుంటారు. అట్లాగే శ్రీ సాయికృష్ణ ప్లాస్టిక్స్ అని చెప్పి ఉంది, అట్లాగే శ్రీ ధనలక్ష్మి ప్లాస్టిక్స్, మహాలక్ష్మి ప్లాస్టిక్స్, SKML ఇట్లాగా చాలామంది మాకు పూర్ణ మార్కెట్లో కూడా చాలామంది అడిగారు, వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే ఇతర గాజువాకలో వారికి ఒకరికి కామేష్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయనది ప్లాస్టిక్ షాపు, ఆయనకి ఇస్తున్నామండి. అట్లాగే ఇక వేపగుంటలో ఒక ప్లాస్టిక్ షాప్ ఉంది, వారు తీసుకున్నారు. చాలామంది ఇట్లాగా ఇప్పుడు అందరికీ పరిచయం అవటం వలన అందరూ మాకు ఫోన్లు చేసి మమ్మల్ని పంపించమని అడుగుతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ కొంచెం ప్రైజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మేము చాలా అందుబాటు ప్రైజ్లు ఇస్తున్నాం. అంటే లాభాపేక్ష కాకుండా ఉండటం వలన కొంచెం మేము అందుబాటులో ఇస్తున్నాం. ముందు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో మేము దీన్ని కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో ఈ మెషినరీని పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? అలాగే ఇక్కడ మీ ఉపాధి ఎలా ఉంది? ఇంట్లో తప్పకుండా దీన్ని ఇంకా మెషినరీ పెంచి మేము చేయాలని ఉంది. తప్పకుండా మెషినరీ చాలా తొందరలోనే పెంచుతాం. ఇంకోటి ఏంటంటే నేను భవిష్యత్తులో దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలంటే నాకు గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క సహాయ సహకారం కావాలి. మాకు ఇప్పుడు పవర్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా హై కాస్ట్ మాకు అవుతుంది. దాని గురించి కూడా నేను ఆలోచించి ఏం చేయాలనే ఆలోచనలో ఉండి ఈ సోలార్ పవర్ అయితే కొంత మనకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో సోలార్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం. కానీ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి
ఏమైనా సబ్సిడీస్ కానీ పవర్ సబ్సిడీ కానీ ఇట్లాంటివి ఇచ్చి మనని ప్రోత్సహించినట్లయితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. సార్, ఇప్పటికీ మీరు చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, సో దీనివల్ల ఇతర రాష్ట్రాల నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వస్తున్నాయా, దాని ద్వారా మీరు ఏమైనా ఆర్డర్స్ తీసుకుంటున్నారా సార్? ఇప్పటివరకు మేము అన్ని ఛానల్స్లో ఇచ్చాం, ఈటీవీ, 10 టీవీ, సుమన్ టీవీ, ఇట్లాగే అన్ని ఛానల్స్లో కూడా మాది వచ్చింది. దీని మూలంగా ఏమైందంటే మాకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి నాకు పర్సనల్గా. దీంట్లో కొంతమంది ఏంటంటే ఆర్డర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్షిప్ అడుగుతున్నారు, కొంతమంది ఏమో డీలర్స్ కింద ఇట్లా అడుగుతారు, కొంతమంది ఏమంటున్నారంటే ఈ యూనిట్ని మేము స్టార్ట్ చేయగలమా అని అడుగుతున్నారు. కానీ ఈ యూనిట్ని మేము స్టార్ట్ చేయగలమా అనేటువంటి విషయంలో మాత్రం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇది అన్ని ప్రొడక్ట్స్ లాగా నేను దీని మీదే ఆధారపడాలి, నేను దీని మీదే వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి అనేటువంటి కాంక్ష అనేటువంటి ఒక కోరిక ఉన్నట్లయితే నేను వాళ్ళకి నేను ఈ యూనిట్ గురించి ఎక్కువగా చెప్పను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిట్ రా మెటీరియల్ మనకి చాలా దూరంలో ఉంది, అక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ తోటి తెప్పించుకొని ఇక్కడ మనం ఈ ప్రొడక్ట్ని తయారు చేసి మార్కెట్లో మనం అమ్మాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. కాబట్టి ఇది నేను ఒక ధైర్య సాహసాలతోటి దీన్ని నేను పెట్టాను. ఇంకోటి ఏంటంటే పర్యావరణానికి మేలు జరుగుతుంది, అలాగే కొంతమందికి మనం ఉపాధి కూడా కల్పించవచ్చు. అట్లాగే ఇప్పుడు నాకు పెద్దగా మార్జిన్స్ లేకపోయినప్పుడు కూడా ఉన్నటువంటి ఫిక్స్డ్ కాస్ట్ని నేను రికవరీ చేసి నేను నడిపిస్తున్నాను. అందుకనే నాకు ఎక్కువ మంది ఫోన్లు చేసి దీని ఈ యూనిట్ స్టార్ట్ చేయడం గురించి అడుగుతున్నారు. కావాలంటే మీరు ఇంకా బార్డర్ ఏరియాస్లో వాళ్ళు దీన్ని పెట్టుకోవచ్చు, బెంగళూరు బార్డర్ ఏరియాస్లో. వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్టు తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం సులువుగా ఉంటుంది. కానీ ఇక్కడికి తెప్పించాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. సార్, మీరు మీ వ్యాపారాన్ని ఇంత సక్సెస్ఫుల్గా అలాగే నలుగురికి ఉపయోగకరంగా నడిపించడం చాలా సంతోషకరం. వీఆర్ వెరీ గ్లాడ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ సార్. అలాగే ఫ్యూచర్లో ఎవరైతే ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి యంగ్స్టర్స్కి మీ తరపున ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారా? నేను చెప్పేటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఈ యూనిట్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన కంటే మేము స్టార్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఈ ట్రేడింగ్ చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రేడింగ్లో మేము ఏ రేటుకి ఇచ్చినా కూడా దాని మీద 10 రూపాయో రూపాయో వేసుకొని అమ్ముతారు, కాబట్టి వాళ్ళకి నష్టం అనేటువంటి క్వశ్చన్ ఉండదు. ఇప్పుడు మాకు వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్లో మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, హిడెన్ కాస్ట్లు ఉంటాయి అన్నమాట. మేము ఫస్ట్ క్యాపిటల్ పెట్టాలి, దాని మీద ఈ రా మెటీరియల్ తెప్పించాలి, రా మెటీరియల్ తెప్పించిన దాంట్లో ఉన్నటువంటి లాస్ కొంత ఉంటుంది, తర్వాత దాని ప్రొడక్షన్లో లాస్ కొంత ఉంటుంది, ఇలాగా చాలా లాసెస్ మేము బేర్ చేయాల్సి వస్తుంది. అల్టిమేట్గా మాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేటువంటిది పక్కన పెట్టినట్టయితే ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళకి మాత్రం నేను తప్పకుండా దీన్ని వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాను, వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. మేము ఇచ్చిన దాన్ని దానికి 10 రూపాయో తప్పకుండా దాన్ని ప్రాఫిట్ పెట్టుకొని వాళ్ళు అమ్ముతారు, కాబట్టి వాళ్ళు తక్కువ క్యాపిటల్తో కూడా ఈ ప్రొడక్ట్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదొకటి, ఇది చాలా మంచి డిమాండబుల్ ప్రొడక్ట్, అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని ఎవరు క్యాటరర్స్ ఉపయోగిస్తారు, రెస్టారెంట్స్, వివాహాలకి, విందులకి, బర్త్డే ఫంక్షన్స్కి అందరికీ కూడా కావాలన్నమాట ఇది. అందుకనే నేను ఇచ్చే సూచన ఏంటంటే దీన్ని ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా మాతోటి కాంట్రాక్ట్లో ఉంటే బాగుంటుంది. అలాగే వాళ్ళు కూడా లాభం ఉన్నా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా దీన్ని పరిచయం చేస్తూ, ప్రజలకు పరిచయం చేస్తూ పర్యావరణానికి కూడా వాళ్ళు మేలు చేసిన వాళ్ళు కూడా అవుతారని చెప్పేసి, అలాగే ప్లాస్టిక్ వినియోగంలో కూడా
తగ్గించడానికి వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇప్పటి వరకు మనం కృష్ణమాచార్య గారిని ఇంటర్వ్యూ చేశాము. ఎవరైతే అరేక లీవ్స్తో ప్లేట్స్ తయారు చేసి పర్యావరణ సంరక్షణతో అలాగే అందరికీ ఉపయోగకరంగా ఇలాంటివి తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అతను ఇంటర్వ్యూ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఎవరికైనా ఒకవేళ వివాహాలకు కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎవరికైనా ఒకవేళ అవసరం ఉన్నట్లయితే మా కాంటాక్ట్ నెంబరు 9676839445 ఈ నెంబర్కి మీరు సంప్రదించి ఆర్డర్స్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. నమస్కారం. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.